అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఉద్యమాన్ని వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చూపడమేంటి మీడియా ఆ శిక్షణ పూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్లక్ష్యం చేస్తున్నాడు కనీసం అడిగే ప్రశ్న కూడా ఓపికతో సమాధానం చెప్పలేనటువంటి మూర్ఖత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కొడుకు కూడా సేమ్ యదరాజా తదప అయ్యట్లే చేస్తే కొడుకట్లే చేస్తాడు సేమ్ అయ్యస్టైలే మీడియా వాళ్ళు అడిగే ప్రశ్న సమాధానం చెప్పినా కూడా ముఖం చాటేసినటువంటి మూర్ఖులు లేరు కనీసం ఇవాళ ఫోటోగ్రఫీ డే ఈ రోజున వాళ్ళని పిలిచి మాట్లాడి వాళ్ళతో మంచి మాటలు మాట్లాడి వాళ్ళకు సన్మానం చేసి వాళ్ళని గుర్తించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఆయన ఇచ్చిన మాట నెరవేర్చుకుంటే వాళ్ళని ముఖ్యమంత్రి అంటారు మనిషి అంటారు వాళ్ళని మరి ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి పెద్దపల్లిలో ఒక 4-5 రోజుల క్రితము ఒక మైనర్ బాలిక బాలిక మరణించడం జరిగింది దీని మీద ఈ అక్కడ పోలీస్ యంత్రం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ఏం చేయాలో తోచక అన్నిటి దాని ఆ సమస్యను అంత పెద్ద సమస్యను అంత పెద్ద సంఘటనను ఏం లేని సింపుల్ గా తీసేసే ప్రయత్నం చేస్తున్నారు అలా కుటుంబ సభ్యులు ఏదో ఒప్పించి మెప్పించి ఏది జరిగినా కూడా తెలంగాణలో రేప్ జరిగినా మర్డర్ జరిగినా కిడ్నాప్ జరిగినా సూసైడ్ జరిగినా కూడా ఏది జరిగినా కూడా ఆయా కుటుంబ సభ్యులను కూడా బంధుమిత్రులను మేనేజ్ చేసి నయాన్నో భయాన్నో బెదిరించి ఏం లేదు అంతా సాఫ్గా జరిగింది మళ్ళా ఆ సస్పెండ్ వాళ్ళ మీదనే నేరం నెట్టి పూర్తిగా జరిగిన సంఘటన కప్పిపుచ్చే ప్రయత్నం ఈ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడగా జరగడం సర్వసాధారణం అయిపోయింది అది ఫస్ట్ పోలీసులే రేపంటారు ఫస్ట్ పోలీసులే మంటారంటారు సమస్త వ్యక్తులను అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేస్తామని చూపెడతారు మళ్ళీ లాస్ట్కి ఏం చేస్తారంటే సూసైడ్ అంటారు మళ్ళీ మడరతే పిచ్చోడు అంటారు మళ్ళీ పెద్దపల్లిలో ఒక మైనర్ బాలికను నలుగురు దుండగులు ఏం చేసినో తెలియదు ఆడుతున్నది అమ్మాయి సూసైడ్ అని పోలీసులు అంటున్న కారణమేంది అమ్మాయి సూసైడ్ కారణం ఎవరు ఆ నలుగురు వ్యక్తుల యొక్క దానిలో ఇన్వాల్వ్మెంట్ ఎట్లున్నది ఎందుకు తప్పించే ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ మీది మీదకి మేము మద్రాసు అది మధ్యప్రదేశ్ పోయినాం డెడ్ బాడీని దహనం చేస్తుంటే మళ్ళీ తీసుకొచ్చినాం అది కొండ వెళ్ళగలమంటున్నట్టు తీసుకొచ్చినాం దాన్ని హైదరాబాద్లో పోస్ట్ మార్టం చేసినాం గాయాల విలువు మేము ఫిట్నెస్ షాప్ పోయాట అమ్మాయి మందు తీసుకున్నదట అది వీడియో చూపడుతున్నారు మరి అమ్మాయి ఆడియోలో మాట్లాడింది ఎవరు మాట్లాడారు దిశ సంఘటన కంటే దారుణమైన సంఘటన ఇలా పెద్దపల్లిలో జరిగినటువంటి మైనర్ బాలిక ఉదంతము దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు అందరిని మేనేజ్ చేస్తున్నారు దాన్ని దీలో పెద్దపల్లికి సంబంధించి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి దీని వెనుక ఈ కేసును కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నాడు హైదరాబాద్ సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక మంత్రి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి పోలీసు వాళ్ళని బెదిరించి దీని మొత్తం ఇక్కడ ఏం జరగకుండా మొత్తం క్లోజ్ చేసి పడని చెప్పి సీఎంఓ నుంచి ఆ మంత్రి ద్వారా వచ్చిన ఆదేశాల ప్రకారము ఇంత పెద్ద సంఘటన చిన్న సంఘటన చిత్రీకరించి కేసును క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు పాపం తెలుస్తుంది మీకు బిడ్డ ఎవరైతే వాళ్ళు సహాయం చేస్తారో పాపం తెలుస్తుంది పుట్టగా తెలుండదు ఇప్పుడు కూడా చచ్చిపోతారు మీరు మీ కూడా కుటుంబాలే మీకు కూడా ఒక మైనర్ బాలిక మీద జరిగితే మీకు లేరా పిల్లలు మీకు పుట్ట కూటి కోసం పుట్ట కూటి కోసం అక్కడి నుంచి వచ్చి వాళ్ళు లేబర్ పని చేసుకోవడానికి నలుగురు ఫాల్ట్ కాదు దీనికి కారణమైతే ఆ కేసు నుండి ఏం లేని చూపడతారా మీరు ఎందుకు అరెస్ట్ చేశారు మరి రోజుకో కొత్త కదా రోజుకో కొత్త కదనే లాస్ట్కి గ్యాంబ్లింగ్ చేసి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఏం లేదు సింపుల్ గా కోల్ చేసి పట్టిస్తారు మీడియా వాళ్ళు రాసి రాసి చూపడు చూపడి తగ్గించిపోయి వాళ్ళు కోల్ చేస్తారు పోలీసు వాళ్ళు సినిమా చూపెట్టి దానికి క్లోజ్ చేస్తారు లాస్ట్ బలైంది అమ్మాయి అమ్మాయి కుటుంబ సభ్యులు పిలిపిస్తారు మళ్ళీ ఏదో మాట్లాడతారు మాయ మాట చెప్తారు దాన్ని మళ్ళీ ఇప్పుడు ఆమె స్టేట్మెంట్ ఇప్పిస్తారు రేపు అమ్మాయి వాళ్ళతో స్టేట్మెంట్ ఇప్పిస్తారు రేపు అమ్మాయిల కుటుంబ సభ్యులు స్టేట్మెంట్ ఇప్పిస్తారు మళ్ళా ఎంత బరి జగించి బలిపెక్కి ప్రభుత్వం వివరిస్తుందంటే కండ కావడం తలకాకి ఇట్లా వివరిస్తుందంటే ఒక మైనర్ బాలిక ఇంత సంఘటన జరిగితే
వాళ్ళ బట్క చీపంత మడదంపి రే మైనర్ బాలికల మీద చేస్తా ఇట్లా పనిష్మెంట్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం ధైర్యంగా సమాజంలో పడక ధైర్యం నింపే ప్రయత్నం చేయాలి. ఇది ధైర్యం ఉన్న ప్రభుత్వం అయితే అరే అంత పెద్ద సంఘటన జరుగుతే దాన్ని దుండగులం కాపాడే ప్రయత్నం చేస్తా ఇంతకంటే మూర్ఖతో సిగ్గుచని కూడా కాదు. ఛీ మీ బతుకు బతికే కాదు ప్రభు చూడదు. మీరు ఇష్టపడతాం ఇష్టపడం పక్కా మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. జరిగిన సంఘటన ఎట్టి వల్ల బయట తీసుకొస్తాం. దీనిలో పోలీసు అధికారులు బలి కావాల్సి తప్పదు. మిమ్మల్ని ప్రభుత్వం కూడా కాపాడలేదు రాసి పెట్టుకోరు. మీరు వాళ్ళ కుటుంబ సభ్యులను మేనేజ్ చేసినా ఇంకెవరిని మేనేజ్ చేసినా కూడా ఇవాళ కాకుండా రేపు వాస్తవాలు బయటకు వస్తాయి. వాస్తవాలు బయటకు వస్తే మీరు బర్బాద్ అయిపోతారు. ఇది మైనర్ బాలిక చిన్న పాపాయమే కూలినాలు చేసుకునేటువంటి అమ్మాయి అమ్మాయి బతుకు నాశనం చేసారు ఫాల్తీగాళ్ళు లుచ్చగాళ్ళు. కనీసం ఈ విషయంలోనైనా కూడా మానవత్వంతో వివరించకుండా మీరు మానవ మృగాలుగా వివరిస్తే సమాజం లోపల ఏ విధంగా ధైర్యం వస్తుంది ఏ విధంగా భరోసా వస్తుంది. నిక్కచ్చిగా నిజాయితీగా కఠినంగా వ్యవస్థ పోలీసు అధికారులు బేరిస్తున్నారు సీఎం ఆఫీస్ నుంచి. అంటే ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తులు హిందూ అమ్మాయిని రేప్ చేసినా లైసెన్స్ ఫుల్ లైసెన్స్ తెలంగాణ రాష్ట్రంలో. హిందూ అమ్మాయిని రేప్ చేయొచ్చు హిందూ అమ్మాయిని కిడ్నాప్ చేయొచ్చు హిందూ అమ్మాయిలను మర్డర్ చేయొచ్చు నడి బజార్లో హైదరాబాద్ లెక్కనే. ఇది మతానికి సంబంధించిన వ్యక్తి సమస్య కాదు. ఇది మానవత్వంతో ఆలోచించాల్సిన సమస్య మానవత్వంతో స్పందించాల్సిన ఇష్యూ. పెద్దపల్లిలో జరిగిన మైనర్ బాలిక మీద జరిగిన దారుణ సంఘటన మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. ఈ కేసును చిన్న కేసుగా తప్పుగా చిత్రీకరించే పోలీసు అధికారుల మీద కానీ సంబంధిత శాఖల అధికారుల మీద కానీ చర్య తీసుకోవాలి. దీని వెనుక ఉన్నటువంటి బడా వ్యక్తుల యొక్క బండారం బయటపెట్టాలి. వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటేనే సమాజం లోపల పేదల లోపల భరోసా వస్తుంది. కూలి పని చేసుకోవడానికి ఇష్టమైన వ్యక్తులు వాళ్ళు ఏదో కొన్ని కొన్ని వీడియోలు చూపెట్టి మీరు ఇది అయిపోయింది క్లోజ్ అని చెప్పి మీడియాను నొక్కేయడం మీడియాను నమ్మించడము అక్కడ రాజకీయ నాయకులను నమ్మించడము సమాజాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తే ఇది మంచి పద్ధతి కాదని చెప్పి హెచ్చరిస్తాను. ఏం చేస్తారు ఏం చేయరు. ఐరాన్ ఫోన్ వస్తుంది కదా మన ఐరాన్ ఫోన్ రావాలి. ఫోన్ వస్తేనే ఎఫ్ఐఆర్ చేస్తారు. మేము మధ్యప్రదేశ్ వేణం వాళ్ళు ధన సంస్కారం చేస్తాంటే బాడీ పట్టుకొచ్చినాం పట్టుకొచ్చి మేము బయట పెట్టినాం. ఏం బయట పెట్టారు ఆడియోలో ఏం మాట్లాడారు ఆడియో క్లిప్పింగ్ ఉన్నది అంటే ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా వాస్తవ విషయాలు తెలుసుకోవాలి కదా. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హైదరాబాద్ సంబంధించిన ఒక మంత్రి పెద్దపల్లికి సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి దీని వెనుక ఉన్నాడు. మీరు ఇక్కడ ఏకుండా మధ్యప్రదేశ్లో వేస్తాం. అసలు విషయం బయటకు వస్తే తలకాయలు ఎడబెట్టుకుంటే అర్థం చేసుకోండి మీరు.